ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಆದಾಬ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಶ್ರೀನಿಲಯಂ. నిన్న మా మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీ జరిగింది. సో నేను సరదాగా కాకినాడ ఎస్ఆర్ఎంటీలో బార్బిక్యూ నేషన్లో ప్రీ బుకింగ్ చేశాను సర్ప్రైజ్గా ఉంటుందని. సో వెళ్ళాము. సో అక్కడ వ్లాగ్ చేసి ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తున్నాను. ఫస్ట్లీ ఈ బార్బిక్యూ నేషన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, అన్నీ డీటెయిల్గా చెప్పాను. యాక్చువల్లీ ఈ బార్బిక్యూ నేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గ్రిల్ అన్నమాట. అంటే ఒక గ్రిల్ సెటప్ ఉంటుంది. ఈ డ్రై ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఒక 90% కుక్ చేసి ఇచ్చేస్తారు. మనం మిగతా 10% మనం గ్రిల్ చేసుకుని తినాలి. అండ్ అన్లిమిటెడ్ ఫుడ్, మనకి 3 అవర్స్ టైం ఉంటుంది. ఈ 3 అవర్స్ టైంలో మన ఇష్టం ఎంత ఫుడ్ తిన్నా మనకి ఈచ్ పర్సన్కి 870 రూపీస్ అవుతుంది. సో అన్లిమిటెడ్ మనం ఎంతైనా తినచ్చు, అది వెజ్ నాన్ వెజ్ ఏదైనా. ప్రీ బుకింగ్ చేశానని చెప్పాను కదా, అది మన ఇష్టం. అంటే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో మాకు ముందు వెజ్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు, అంటే టేస్ట్ కోసం. అది ఫస్ట్ పానీపూరి, దాని తర్వాత క్రిస్పీ కార్న్, పొటాటో బజ్జీ. ఇంకా ఇదేంటంటే మనకి వెజ్ కావాలంటే తినొచ్చు, లేదంటే మనకు నాన్ వెజ్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయొచ్చు. దీని తర్వాత మళ్ళీ మష్రూమ్, మంచూరియా కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి. ఇక్కడ తర్వాత గ్రిల్ ఐటమ్స్లో ఫ్రూట్స్ని కూడా మనం గ్రిల్ చేసుకుని తినచ్చు. నాకు అది మామూలుగా తెలియదు, బట్ ఇక్కడ చూసాక అర్థమైంది. ఫ్రూట్స్ని కూడా గ్రిల్ చేసుకుని తినచ్చు. దీంట్లో పన్నీర్, మష్రూమ్, ఇంకా ఇంకొక ఐటెం కూడా ఇచ్చారు. ఇది బెవరేజెస్, దీంట్లో లేడీ రెడ్ ఒకటి ఉంది. ఇదైతే బ్లూ మొజాటో అండి. దీని తర్వాత చికెన్ ఐటమ్స్ వచ్చేసాయి. అవి ఫిష్, ఫ్రాన్స్, చికెన్, 3 ఐటమ్స్ ఇస్తారు. ఇవి ఏంటంటే 90% కుక్ చేసేస్తారు, 10% మనం గ్రిల్ చేసుకుని తినాలి. అండ్ ఇదేంటంటేనండి రిపీట్ అన్నమాట, అన్లిమిటెడ్గా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. 3 అవర్స్ టైం కదా, సో మనం ఎన్నిసార్లు అడిగినా ఇస్తారు. సేమ్ ఫిష్, ఫ్రాన్స్, చికెన్. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ పీసెస్ మనం వాడు నైఫ్ కానీ ఫోర్క్ కానీ ఇస్తాడు, సో దాంతో తీసుకోవడమే. ఇవి దీంతో పాటు మనకు చికెన్ శాండ్విచ్ కూడా ఇచ్చాడండి, అవి కూడా చాలా బాగుంది టేస్ట్. ఫ్రాన్స్, ఫిష్ అన్నీ కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చికెన్ శాండ్విచ్ కూడా బాగుంది. ఈ ఐటమ్ వచ్చేసి చిల్లీ చికెన్. ఈ ఐటమ్స్ ఏంటంటే మనం ఏం అడగక్కర్లేదండి, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇంకా మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాం. చూసారా మెయిన్ కోర్స్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ కేక్స్, 2 ఫ్లేవర్స్, ఇంకా వాటర్ మిలాన్, జెల్లీ, పాయసం, రస్మలై, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే నాకు నేమ్స్ కూడా తెలియవండి. ఐస్ క్రీమ్స్ అయితే 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, అది వెనిలా, స్ట్రాబెర్రీ. ఇక్కడ స్వీట్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి, అది గులాబ్ జామ్, రసగుల్లా, మూంగ్ దాల్ హల్వా. ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి, మేము టేస్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం మెయిన్ కోర్స్ బిర్యానీ తీసుకుంటాం కదా, ఆ బిర్యానీ తీసుకున్నాక దాంట్లోకి ఆనియన్స్, లెమన్స్, టొమాటో, కుకుంబర్, క్యారెట్ ఇవి ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సూప్స్ కూడా ఉన్నాయండి, ఒకటి టమాటో క్రీమీ సూప్, ఇంకొకటి హాట్ అండ్ సోర్ సూప్. మేమైతే హాట్ అండ్ సోర్ సూప్ తీసుకున్నాము, టేస్ట్ కూడా బాగుంది. ఇది మనం గ్రిల్ డ్రై ఐటమ్స్ చెప్తాం కదా, అప్పుడు కూడా మనం వచ్చి తీసుకోవచ్చు. ఇవి మన ఓన్గా మనం సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇంకా మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోతామండి. ఇది ఫస్ట్ వచ్చేసి బటర్ చికెన్. ఇది టేస్ట్ బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ, ఇది కూడా టేస్ట్ అదిరిపోయిందండి. నెక్స్ట్ ఐటమ్ కేరళ స్టైల్ ఫిష్ కర్రీ అండి, ఇది కూడా టేస్ట్ బాగుంది.
నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ. ఇదైతే టేస్ట్ అదిరిపోయిందండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు నాన్ వెజ్ ఐటమ్స్ అయినాయండి, ఇంకా వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. వెజ్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ అండి. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కర్రీ అండ్ మష్రూమ్ కర్రీ అండి. ఇవి మేమైతే టేస్ట్ చేయలేదు, బట్ బాగుంటాయని చెప్పారు. నెక్స్ట్ ఐటమ్ కడాయి వెజ్ అండ్ ఆలూ గోబీ తంజార్. అండ్ ఇక్కడ నూడిల్స్ కూడా ఉన్నాయండి, హక్కా నూడిల్స్. హక్కా నూడిల్స్తో పాటు దానిపైన సాస్ వేసుకోవడానికి అది కూడా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ప్లెయిన్ రైస్ కర్రీ. ఇవండి మెయిన్ కోర్స్, వెజ్ అండ్ నాన్ వెజ్. నాన్ వెజ్ అయితే మేము టేస్ట్ చేసాం కాబట్టి చాలా బాగుంది. మీకు కావాలంటే వెజ్ కూడా ట్రై చేయొచ్చండి. మాకైతే తినే ఓపిక లేక మేము ట్రై చేయలేదు, బట్ వెజ్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి అన్లిమిటెడ్ కదండి, అంటే మనకి నచ్చింది ఎన్నిసార్లు కావాలన్నా అన్నిసార్లు తినచ్చు. ఈ సెక్షన్ అంతా మనకి సెల్ఫ్ సర్వీస్ అండి, మనకి ఏది కావాలంటే అది వేసుకుని తినచ్చు. టేస్ట్ అన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మాకైతే ఇది బాగా నచ్చిందండి, అంటే మనం బయట రెస్టారెంట్స్లో తిన్నా కూడా కాస్ట్ ఎక్కువే అవుతుంది, బట్ లిమిట్గా ఇస్తాడు ఫుడ్. ఇక్కడ ఏంటంటే కాస్ట్ 870 అయినా సరే మనం అన్లిమిటెడ్గా తినచ్చండి. 3 అవర్స్ టైంలో ఎంతైనా ఎంత కావాలంటే అంత తినచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఫర్ మోర్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.